డాక్టర్ గారు స్వప్న గారు ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 4 నెలలు. పాప నా రొమ్ముల నుంచి పాలిస్తే తాగడం లేదు. ఎంత తాగించాలని ప్రయత్నించినా తాగడానికి ఇష్టపడడం లేదు. అందుకని నేను నా పాలను ఒక బాటిల్లోకి పిండి బాటిల్ తో పట్టిస్తే తాగుతుంది. పాప నా రొమ్ము నుంచి పాలు తాగకపోవడానికి కారణం ఏంటి? మా పాప ఎందుకు ఇలా చేస్తుంది? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. స్వప్న గారు, పాప వయసు 4 నెలలు అంటున్నారు. అంటే మీరు బాటిల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? పుట్టినప్పటి నుంచి పాప బాటిల్ ఫీడ్ మీదే ఉందా, లేకపోతే పుట్టినప్పుడు తాగింది, తర్వాత బాటిల్ పెట్టడం తర్వాత మీ దగ్గర మానేసిందా? ఓకే, సో పిల్లలకి నిప్పుల్ కన్ఫ్యూజన్ అనేది చాలా ఈజీగా డెవలప్ అవుతుందండి. అందుకని ఇనీషియల్ డేస్లో పాలు పడడానికి మదర్కి కొంచెం మదర్స్కి డిలే అవుతుంది. అలా లేట్ అవుతున్నప్పుడు బేబీస్ డీహైడ్రేట్గా అయిపోకూడదు, డీహైడ్రేట్ అవ్వకూడదు, షుగర్స్ పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి మేము పైపాలు ఇస్తాము. అది కూడా చెంచాతో కానీ సిరెంజ్తో కానీ ఇస్తాము. ఎందుకంటే కనుక మెయిన్ ఆ నిప్పుల్ కన్ఫ్యూజన్ అనేది అవాయిడ్ చేయడానికి. సో నిప్పుల్లో ఏమవుతుందంటే పాలు నోట్లో పెట్టుకోగానే బుడకమని చెప్పి పాలు వచ్చేస్తాయి. కానీ వేరే బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ఏం చేయాలి, బేబీ సక్ చేయాలి, లాగ్ చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి, గుంజితే కానీ పాలు రావు. సో ఒక్కసారి బేబీకి అలవాటు పడిన తర్వాత ఈ ఎఫర్ట్ పడడం అనేది చాలా బేబీస్కి ఇష్టపడరు. సో మోస్ట్లీ పైపాలు ఆ నిప్పులతో అలవాటు అయిపోయింది కాబట్టి బాటిల్ నిప్పులతోటి ఇప్పుడు ఎఫర్ట్ పెట్టే రిఫ్లెక్స్ అది మర్చిపోయి ఉంటుంది. అండ్ ఆ నిప్పుల్ కన్ఫ్యూజన్ తోటి కూడా బేబీ ఇష్టపడట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ మీరు ఆ ప్రొడక్షన్ ఇంకా వస్తుంది ట్రై చేయండి, డోంట్ గివ్ అప్, బట్ స్టిల్ ఓకే. యాంటీకోలికి బాటిల్స్ ఒకటి వాడతాము. అండ్ నిప్పుల్లో కూడా మనకి సక్ చేస్తేనే పాలు వచ్చే బాటిల్స్ ఉంటాయి, అవి ట్రై చేయండి. ఓకే, డైరెక్ట్గా వచ్చే నిప్పుల్స్ కాకుండా అలా చేసినప్పుడు ఒక్కొక్కసారి బేబీ మళ్ళీ మదర్ నిప్పుల్ బాగానే యాక్సెప్ట్ చేస్తుంది.